జగన్మోహన్ రెడ్డి ఏవన్ ఏటూ అయిపోయింది ఏవన్. ఈరోజు వినుకొండ అనే ఒక ఊర్లో ఒక రషీద్ అనే అబ్బాయిని జిలా అనే అబ్బాయి నడి రోడ్డు మీద చంపేశాడు. చంపేసిన తర్వాత వెంటనే మన గురువు గారు మంచి కాన్వా వేసుకొని జబర్దస్త్గా గబగబ 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 గబ వచ్చేసాడు. గబగబగబ వచ్చేసాడు వచ్చాడు ఆడికి వెళ్ళాడు, లోపలికి వెళ్ళాడు. జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, దిగాడు, లోపలికి వెళ్ళాడు, బయటకు వచ్చి ప్రెస్ పెట్టాడు. ఇక్కడవరకే మనం మాట్లాడదాం, కథ అంతా తెలిపోద్ది. జగన్మోహన్ రెడ్డి వచ్చేటప్పుడు ఆయన కాన్వాయిలో ఉండే ఒక బండి బాగాలేదంట. కావాలనే దిగి ఇంకో బండి ఎక్కడం అంటే నన్ను సరిగ్గా చూసుకోవడం లేదు, నన్ను పట్టించుకోవడం లేదు, నన్ను వీళ్ళు చంపేద్దాం ట్రై చేస్తున్నారు. అదే బండి చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2019 ఉన్నా 19 నుంచి 24 ఉన్నా ప్రతిపక్ష హోదాలో ఉన్నా అందరూ వాడినట్టు బుల్లెట్ ప్రూఫ్ కారే అది. మనం గెలవాలా. ఇప్పుడు ప్రతిపక్ష హోదా కావాలన్నా 18 సీట్లు కావాలా? మనం అలాంటి కాన్వాయ్ కావాలన్నా మనం గెలవాలా? మనం గెలవకుండా మనకు కావాలా అంటే కుదరదేడా. ఐఏఎస్ ఉంటుంది, ఐపీఎస్ ఉంటుంది, ఇక్కడ ఎమ్మెల్సీ ఉంటుంది, లేకపోతే మన ఎమ్మెల్యే ఉంటుంది, మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉంటుంది, లేదా మెంబర్ ఆఫ్ లెజిస్లేటివ్ కౌన్సిల్ ఉంటుంది, దేని దాని తేడా ఉంటుంది. మనం గెలవడంలోనో ప్రజల చేత ఎన్నుకోవడంలోనో మన మెజారిటీ వల్ల మనకు వచ్చేటువంటి స్థాయి ఉంటుంది తప్ప, మనం గబగబా దిగేసి ప్రాంక్ వీడియోస్ చేస్తారు చూడు, గబగబ ఈ బండి దిగి ఆ బండి ఎక్కినంత మాత్రాన. జగన్మోహన్ రెడ్డి చెప్తున్నా, నీకు ఎవడు కొత్త బండి ఇవ్వడు, ప్రభుత్వం ఏదైతే నియమిస్తుందో ఆ బండే ఇస్తారు నీకు, ఒకటో పాయింట్. దాన్ని జనాల ముందు ఫోకస్ చేయడం, నన్ను ఈ అంటే ప్రజలు ఒక చోట ఉంటే మనోడు ఉడికెత్తిపోతాడు. ప్రజలు ఒక చోట ఉన్నాడంటే ఉడికెత్తిపోతాడు ఆ ఉన్మాది. ఎట్ట ఉడికెత్తిపోతాడంటే వాళ్ళ ముందు చేయాలి, అంటే వాళ్ళ ముందు చేస్తే కదా, అమ్మో జగన్మోహన్ రెడ్డికి బండి తీసేసి ఆ బండి ఇచ్చారు, ఆ బండిని చంపేస్తారేమో, అందుకని ఇంకో బండి ఎక్కాడు అనేది అక్కడ చిత్రీకరించడానికి ట్రై చేశాడు. ఇది ఒకటో పాయింట్, జనాలు తెలుసుకోవాలా. రెండో పాయింట్, వచ్చాడు. వచ్చిన తర్వాత ఏం చేశాడు, బండి డోర్ తీసి చక్కగా నోరోపెన్ చేసి ఇలా పెట్టి అన్నాడు. నిజంగా అన్నాడా లేదా అన్నాడు, 100% అన్నాడు. ఒరే మనం ఏం మనుషులువి, మనం ఏడుండము. ఒక మనిషి అక్కడ రక్తపాతలో తలకాయ తెగి పడిపోయి రెండు చేతులు తెగిపోయి ఆడ పడిపోయి చచ్చిపోయి వాళ్ళు మా ముస్లింలు మైనారిటీ అక్కడ పడుకొని ఏడుస్తూ ఉంటే మనోడు బండి దిగడం ఒక సినిమా. 4 పాటలు చెప్తున్నా ఈ సినిమాలో నేను. మొదటి పాటు బండి దిగే ఒక పాటు, రెండో పాటు డోర్ ఇట తీసి ఇట్ట పెట్టి చేతులు ఇట్ట పెడతాడు, మళ్ళీ ఈ రెండు ఇట్ట గొవ్వగా ఇట పెడతాడు. ఆడ మనిషి చచ్చిపోయినాడు. ఎవరన్నా అడ్డొచ్చినప్పుడు నువ్వు ప్రజాస్వామ్యంలో ఒకసారి సీఎం అయినాడు, చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అయినాడువి, 5 సంవత్సరాలు పరిపాలించినాడువి, అక్కడ అంత పెద్ద విపత్తు జరిగినప్పుడు వాళ్ళ అమ్మ నాయన అక్కడ కూర్చొని ఏడుస్తుంటే నిజంగా నువ్వు మనిషి అయి ఉంటే, నిజంగా జగన్మోహన్ రెడ్డి నిజంగా మనిషి అయి ఉంటే ఫస్ట్ అది నువ్వే కదా డోర్ తీసింది, నీకు కూడా పోలీస్ సెక్యూరిటీ ఉంటుంది కదా, నీ బండి మీద అడ్డంగా ఊడిచి పడిపోతాడు. నువ్వు కావాలనే డోర్ తీయడు, కావాలనే బండి తీయడు, దాని మీద జనాలు పెట్టడం, నా రేంజ్ ఇది కాదు అని చెప్పడం, ఇది ఎప్పుడు చెప్పాలబ్బా? ఏదైనా క్యాంపెయిన్ జరిగేటప్పుడు, ఎలక్షన్స్ ముందు రోజో, లేకపోతే ఒక శుభకార్యానికి వెళ్ళేటప్పుడు, లేకపోతే ప్రజల కోసం వెళ్ళి మాట్లాడేటప్పుడు, సభలకు వెళ్ళేటప్పుడు చేస్తారు. మనిషి చనిపోయి విపత్తుతో ఉన్నప్పుడు చేస్తారా? అక్కడ కూడా ప్రమోషనే, ఇది నా స్థాయి. రెండో సినిమా అయిపోయింది. దాన్ని సాక్షి పేపర్లు ఏం పెట్టారు తెలుసా, జగన్కి క్రేజ్ ఏమాత్రం తగ్గలేదు, వినుకొండలో విపత్తు, జగన్ హాజరు, ఇది 9వ 10వ ఈ తమ్ముడు, జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు. ఎవడైనా మనిషి అన్నాడు, మృగజాతి పుట్టాడు తప్ప ఇదిగా తప్ప, ఎవరైనా మనిషి అన్నాడు విపత్తులో వినుకొండలో ఒక సంచలనం జరిగితే జగన్ క్రేజు ఏమాత్రం తగ్గలేదు అని ఎక్కడైనా ఏ పేపర్లైనా వేస్తారా, ఏ టీవీలైనా వేస్తారా, ఒకసారి యూట్యూబ్లో తొంగి చూడండి ఒకసారి, అది ఎంతవరకు సమంజసం? ఇందుకు గత అతను ఓడిపోయింది, ఇందుకు గత అతను 11 సీట్లు వచ్చింది. ఇంకొకటి, మూడో సినిమా లోపల పోయాడు, లోపల డ్యాన్స్ వేస్తుంది, లోపల గుండెకాయ కొట్టుకుంటుంది, జగనన్నా జనమంతా నీ వెంటే, జగన్ ఉంటే ఆడిపోయినారు, జనమంతా నీ అంటుంటే 11 సీట్లు ఎందుకు వచ్చినాయి నీకు? ఆడ కూర్చున్నాడు, ఆడ కూర్చోగానే వాళ్ళందరినీ పెట్టుకొని మైండ్ జరిపింది ఆ మనిషికి, పెట్టుకొని ఇంకా స్టార్ట్ చేశాడు. ఏం కాదమ్మా, నీ కొడుకుకి న్యాయం జరుగుతుంది,
నేను ప్రతిపక్ష హోదా లేకపోయినా ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నాను, నేను పోరాడతాను, నేను నిలదీస్తాను, నీ బిడ్డ పోవడం నాకు బాధగా ఉంది, ఆడికి పోయి అమ్మ ఒడమ్మ మనిషికి 15,000 అన్నాడమ్మా, ఒకరికి 15, ఇద్దరికి 30 ఇయ్య చెప్తారా? వాళ్ళకు అర్థంగా నోరు తెచ్చుకొని చూస్తూ ఉన్నారు. అతను కూడా ఏమన్నా ఏడస్తాడేమో, అతను కూడా ఏడిస్తే మనం కూడా పైన పడిపోయి ఏడద్దాం. బాధ ఉంటలే ఎవరికైనా, బాధ ఉంటలే ఎవరికైనా? మనం కూడా అమ్మ నాయన చచ్చిపోయినప్పుడు తట్టకని ఎవరిని వస్తే పైన పడి ఏడ్చేస్తాం. ఓళ్ళంత బాధ తప్ప హృదయంతో ఉంటే ఇతను పోయి మనిషికి 15,000, ఇంకోడికి 30-45,000 అండి. వాళ్ళు బిత్రపోయి చూస్తున్నారు, ఇవన్నీ ఏడెందుకు చెప్తున్నాడు అంటే అతనికి ఎక్కడ ఏం మాట్లాడాలో తెలియనంత మనస్తాపానికి గురైపోయినాడు, మనస్సు చెలించిపోయింది, ఒక సైకో అయిపోయినాడు. అతను ఎర్రగడ్డ మంటల్ హాస్పిటల్లో చేర్పించడంలో ఎటువంటి సందేహం లేదు. డిఎన్ఏ టెస్ట్ తర్వాత జగన్మోహన్ రెడ్డి మానసిక టెస్ట్ కూడా చేయాలా, ఇది 100% అయిపోయింది. అక్కడికి పోయి ఎవరైనా అమ్మఒడి గురించి మాట్లాడతారా? దాని తర్వాత బయటకు వచ్చాడమ్మా, బయటకు వచ్చినప్పటి నుంచి వణకుతున్నాడు ఆ మనిషి. ఎందుకంటే అక్కడ ఉండేది ఒక సాక్షి మాత్రమే కాదు కదా, 100-150 సేవలు ఉన్నాయి. ఎవరు ఏం అడుగుతారో, ఎవరు ఏం అడుగుతారో, ఏదడితే మన సమాజం చెప్పండి. టకటకట పెట్టేశాడు అంతే, ఇంకా టకటక 1/1 వెళ్తున్నాడు. ఇది తప్పు. కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే మన ప్రభుత్వం వచ్చేస్తుంది. రాష్ట్రపతి పాలన కావాలా, ఈవీఎం ట్యాంపరింగ్లు, ఫస్ట్ ప్రత్యేక హోదా కావాలా, తర్వాత ప్రతిపక్ష హోదా కావాలా, తర్వాత ఈవీఎం ట్యాంపరింగ్లు, ఆ తర్వాత కళ్ళు మూసి కళ్ళు తెరిస్తే 5 సంవత్సరాలు అయిపోతాయి, ఆ తర్వాత రాష్ట్రపతి పాలన కావాలా. పెట్టుకున్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు, చదువుకుంటూ వెళ్తా ఉన్నాడు. పాపం ఎవరో ఒక వ్యక్తి వచ్చి మధ్యలో సార్ అన్నాడు, నువ్వు ఆంధ్రజ్యోతి అన్నాడు. సార్ అంటే మొహం చూసిన తర్వాత కింద చూస్తే కదా ఆంధ్రజ్యోతి ఏదో తెలుస్తుంది. గబక్క నీది ఆంధ్రజ్యోతి అనే అతని మీద సీరియస్ అయిపోయినాడు. ఎందుకు సీరియస్ అయిపోయినాడు? అతను ఒకటి రాసుకో ఉన్నాడు, అది రాసుకుని అతను పంపించేసేయాలి. మీరు మధ్య మధ్యలో క్వశ్చన్ అడిగితే మీరు ఏం క్వశ్చన్లు అడతారు తెలుసా? సార్, మాచర్ల నియోజకవర్గంలో గుండ్లపాడు అనే గ్రామంలో తోటా చంద్రయ్యని, జై చంద్రబాబు అన్నారని కట్టం కోసేశారు, అప్పుడు మీరు ఎందుకు పరామర్శించలేదు అని మీరు అడగతారని భయంతో మీ మీద కసురుకున్నాడు. అమర్నాథ్ గౌడ్ని ఒక 10వ తరగతి చదువుతున్న కుర్రాడు వాడు అక్కను పట్టుకొని ఏదో తప్పుడు మాటలు మాట్లాడి ర్యాగింగ్ చేస్తే తట్టుకోలేక నిలదీస్తే కిరోసిన్ పోసి కాల్చేస్తే మీరు ఎందుకు పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. అనంతబాబుని ఒక ఎమ్మెల్సీ తన డ్రైవర్ సుబ్రహ్మణ్యం చంపి డోర్ డెలివరీ చేస్తే ఆ రోజు మీరు ఎందుకు వచ్చి పరామర్శించలేదని మీరు అడగతారని భయపడ్డాడు. సొంత బాబాని గొడ్డలు పెట్టుకుని ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, వీళ్ళందరూ సునీల్ కుమార్ ఎవడో యాదవ్ కావచ్చు, అవినాష్ రెడ్డి కావచ్చు, ఒక 5-6 మంది అక్యూజులు కలిసి మీ బాబాని చంపేస్తే ఆ రోజు కూడా మాట్లాడి వెళ్ళిపోయావు కానీ కన్నీళ్లు మీరు ఎందుకు పెట్టలేదని మీరు అడగతారని చెప్పేసి ఆ వ్యక్తి భయపడిపోయాడు. లేకపోతే ప్రశ్నలు అడిగే క్వశ్చన్లకు ఇవ్వడం నా బాధ్యత. మొన్న కూడా చాలామంది నేను మాట్లాడినప్పుడు 4-5 క్వశ్చన్లు అడిగారు. నేను మాట్లాడేది మీరు తెలియజేయ చేయడానికి వచ్చిన పని అయితే మీరు ప్రశ్నలు ఎవరు, మీకు వచ్చిన క్వశ్చన్లు డౌట్లు నన్ను నిలదీయడం, నన్ను ప్రశ్నించడం, నన్ను ఎదిరించడం, అవసరమైతే నన్ను బెదిరించడం అనేది ప్రశ్నం. ఆ విధంగా అతను పట్టుకొని నానా మాట్లాడేసి అక్కడి నుంచి అంతకుముందు కూడా ఏదో పిన్నిల్లి రామకృష్ణారెడ్డి గురించి మాట్లాడుతున్నప్పుడు కూడా ఏదో లాస్ట్ క్వశ్చన్ అడుతుంటే వెళ్ళిపోయాడు. అంటే ప్రజలని ఏదో మభ్య పెడదామంటే అందరూ చదువుకున్న వాళ్ళు, 170 సీట్లు, 164 శాసనసభ్యులు గెలిచారు, 21 ఎంపీ వచ్చింది. నేను ఈరోజు ఒకే ఒక మాట మాట్లాడుతూ ఉండా, 26 జిల్లాల్లో ఉండే 175 నియోజకవర్గాల్లో పులివెందుల, రాజంపేట, బద్వేలు, పొంగనూరు, తంబాలపల్లి, తర్వాత వచ్చేసి దర్శి, ఎర్రగొండపాలెం, మంత్రాలయం, ఆలూరు, పాడేరు వరకు 11 నియోజకవర్గాలు మాత్రం ఎందుకు గెలిచినాం? కడప, రాజంపేట, తిరుపతి, అరకు 4 ఎంపీ సీట్లు మాత్రం ఎందుకు గెలవాల్సి వచ్చింది? 11 నియోజకవర్గాలు 4 ఎంపీ సీట్లు మాత్రం గెలవాల్సినంత అవసరం ఏముంది? జనాలు ఆ రోజు కూడా చెప్పులతో కుట్టి చిత్కరించారు. ఈరోజు నేనేమంటున్నా అంటే నా బాధ ఏమీ లేదు. ఫైనల్గా మీరు చెప్పేది ఒకటే, ఇతను రావణ కాష్టం సృష్టిద్దామని బీహార్ నుంచి 1,000 మంది జనాలు తీసుకొని వచ్చేస్తారు. 140 నుంచి 160 సీట్లన్న వేమిరెడ్డి గారు గెలుస్తారన్న, పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారన్న, తిరుగులేని మెజారిటీ కూటమి గెలుస్తుందని చెప్పిన జగన్మోహన్ రెడ్డి వెంకటేశ్వర స్వామి చేత కాల్తో తన్నించబడతాడని కూడా మీకు చెప్పిన, ఈరోజు కూడా చెప్తా ఉండా, అతను రావణ కాష్టం సృష్టించడానికి సిద్ధంగా ఉన్నాడు. అంటే మధ్యంతర ఎన్నికలు అంటే ఏమంత అవిశ్వాసం జరిగింది, ఏమంత అవిశ్వాస తీర్మానం ఉంది, ఏమంత ఒక వ్యక్తి, ఒక రషీద్ అనే కుర్రాడు, ఒక జలానని కుర్రాడు, ఇద్దరు ముస్లిం మైనారిటీ సభ్యులు ఇద్దరు కూడా ఆల్రెడీ వైఎస్ఆర్సీపీలో ఉన్నోళ్ళే, వాళ్ళు వైఎస్ఆర్సీపీలో ఉన్నారు, ఫోటోలు దిగుతున్నారు,
వాళ్ళు వాళ్ళు ఒక 5-10 సంవత్సరాల నుంచి కూడా గొడవలు పెట్టుకొని పెట్రోల్ మీద వాళ్ళ బైక్ మీద ఇతను దాడి చేయడం, వాళ్ళ చెల్లిని ఇతను ఏదో అనడం, వాళ్ళ మీద కూడా ఎఫ్ఐఆర్లు కూడా ఆల్రెడీ బుక్ అయ్యి ఉండే స్థానికంగా కూడా వినుకొనలు. ఇవన్నీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి ఒకటి చేయాలి, రావాలి అమ్మ, మేము ప్రశ్నిస్తాం, మీకు న్యాయం చేస్తాం, మీరు చనిపోయిన దానికి మేము బాధపడుతున్నాం, డబ్బులు ఇప్పిస్తామని చెప్తాం. వచ్చి రాగానే ఇది చేసింది టీడీపీ వాళ్ళు. వాళ్ళిద్దరు వైఎస్ఆర్ సీపీ అయి ఉంటే, నీ కార్యకర్తలు అయి ఉంటే, వాళ్ళకే వాళ్ళకి పడకపోతే వాళ్ళు వాళ్ళు చచ్చిపోయినా కూడా ఒక మనిషిని విడదీసి టీడీపీ లేస్తావా? అది ఎంతవరకు సమంజసం? అదేమన్నంటే ఫోటో దిగు, ఏమయ్యా నేను కూడా ఒక బర్త్డే చేసుకుంటా, 10 మందిని పిలిస్తే 20 మంది వస్తారు, వాళ్ళు వాళ్ళు వచ్చి నాతో ఫోటో దిగి నోట్లో ఒక కేకు పెట్టేప్పుడు నోరు మూసుకుని ఉంటాను, నేనా నోరు తెరుస్తాను కదా, నోరు తెరిగినా అది సభా మర్యాద కదా, నోరు తెరిగినా వాళ్ళు ఏమైనా చెప్పండి, ఏమైనా ఎమ్మెల్సీయా, జడ్పీటీసీయా, ఎంపీటీసీయా, లేకపోతే వాళ్ళు ప్రధాన కార్యకర్తలా, లేకపోతే మీ చేత సభ్యత్వం తీసుకున్న వాళ్ళ, వాళ్ళు వైఎస్ఆర్సీపీ టీడీపీ అని చెప్పడానికి, లేకపోతే ఇంతకుముందు ఎక్స్ ఎమ్మెల్యేలా, లేకపోతే ఒక స్పోక్ పర్సన్సా, లేకపోతే అంతర్జాతీయ ప్రధాన కార్యదర్శిలా, వాళ్ళని టీడీపీ, వీళ్ళు టీడీపీ అని చెప్పడానికి వాళ్ళు చేసినటువంటి ప్రోత్సాహంగా ఉన్నటువంటి వాళ్ళకు ఉన్నటువంటి పదవి ఏంది? వాళ్ళు సామాన్యంగా ఎవరుంటే వాళ్ళ జోలికి వెళ్ళేవాళ్ళు. కాబట్టి ఆ విషయంలో కూడా వాళ్ళిద్దరు వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, వాళ్ళలో వాళ్ళు కొట్టుకున్నారు, చనిపోయారు. కానీ అందరం కూడా బాధపడాల్సిన విషయం ఏంటంటే వాళ్ళు ఆ విధంగా కొట్టుకోవడం, చనిపోవడం, నడి రోడ్డు మీద కూడా జరగడం అనేది వాళ్ళ తల్లిదండ్రులు తీరని దుఃఖం. అది వాళ్ళు వాళ్ళు త్వరగా కోలుకోవాలని, ప్రభుత్వం కూడా వాళ్ళకి మంచి చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాం తప్ప, అది వచ్చేసి టీడీపీ, వీళ్ళు వచ్చేసి అంటే అతను పరామర్శించాలంటే ఎన్ని పరామర్శించకూడదు. ఒక చిన్న రుజువు ఇస్తాను, మనోడు ఏమన్నంటే మన మనం ఏమన్నంటే అక్కడ కేకు తినిపిస్తూ ఉన్నాడు నాకు లోకల్ ఎమ్మెల్యే అనుకుంటా, ఎమ్మెల్యేనో ఎవరు, ఓ ఫంక్షన్కి వెళ్ళినప్పుడు కేకు తినిపిస్తూ ఉన్నాడు, ఆ కేక్ తినిపించాడంటే ఇది ఏమిటిది ఏమిటిది అన్నాడు, గుర్తుందా ఏమిటిది అన్నాడు, అంటే కేక్ తినిపిస్తున్నప్పుడు వాళ్ళ మనుషులే కదా అన్నాడు. ఈరోజు చూడండి, ఇతను వచ్చి సునీల్ కుమార్ యాదవ్, ఇది బాగా చూడండి ఒకసారి, ఈవిడొచ్చి భారతీ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి, వచ్చిందా? ఓకేనా? అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి ఎర్రగంగిరెడ్డి, దస్తగిరి, భాస్కర్ రెడ్డి, తర్వాత అవినాష్ రెడ్డితో పాటు మన వివేకానంద రెడ్డి గారిని చంపిన కేసులో ప్రధాన నిందితుడు, అతను ప్రధాన నిందితుడు. ఆల్రెడీ అతని మీద కేసు ఫైల్ అయింది, ఎప్పుడు జైలుకి వెళ్తారో తెలియదు. ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి, ఓకేనా, ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి భారతీ రెడ్డి గారితో ఫోటో దిగి ఉన్నాడు. ఇదే సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి అవినాష్ రెడ్డితో కూడా ఫోటో దిగి ఉన్నాడు, మీరు కాబట్టి ఫేస్బుక్లోకి వెళ్ళి చూసుకోండి. అంటే ఈ సునీల్ కుమార్ యాదవ్ అనే వ్యక్తి వైఎస్ వివేకానంద రెడ్డి గారి హత్యలో ప్రధాన నిందితుడిగా ఉంటే, ఇప్పుడు ఈ మర్డర్ చేయించింది జగన్మోహన్ రెడ్డి గారు సతీమణి. ఆ సినిమాలు చెప్తారు, పోకిరి సినిమాలో నేను అమితాబ్ బచ్చన్తో తీసుకున్న ఫోటో ఉంది, సచిన్ గారితో తీసుకున్న ఫోటో ఉంది, నాకు వాళ్ళకి ఏ సంబంధం ఉండదు, కానీ వాళ్ళకే నాకు ఈ సంబంధం లేదని తెలియడానికి 30 సంవత్సరాలు పడుతుంది, అప్పటికి నేను ఆ కేసు ఎట్టను కొట్టిస్తేస్తాన్న పరిస్థితి తప్ప. ఆ సునీల్ కుమార్ యాదవ్ భారతీ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అవినాష్ రెడ్డి గారితో ఫోటో దిగున్నాడు, అంటే ఫోటోలు దిగితే అది ప్రథమ సాక్ష్యమా? ఫోటో అనేది ఏముందండి, ఒక 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 పిక్చర్, అది వాళ్ళందరూ కూర్చొని మందు తాగుతూ వాడిని వేసేరాన్న ఏమన్నా వీడియో ఉందా, లేకపోతే ఏమన్నా ఆడియో ఉందా? లేదు కదా. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే, నేను ఒకటే కోరుకుంటున్నా, ఏదో రాష్ట్రపతి పరిపాలన కావాలా, నేను ఢిల్లీలోకి వచ్చి మాట్లాడతాను, నేను ఒకటే ఒక మాట్లాడుతూ ఉండా, ఎవరైనా చచ్చిపోతే బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మందు హక్కుంటా, బెంగళూరు ప్యాలెస్లో కూర్చొని మంచి వాటకాయ వేసుకుంటా తాగతా, ఎవరైతే చచ్చిపోతే చెప్పండి శవం శవం అని పెడితే చెప్పండి, కార్లు వేసుకొని వచ్చేస్తా, అక్కడ మాట్లాడేస్తా అంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. నీకు దమ్ముంటే నువ్వు నిజంగా వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు అయితే, నువ్వు నిజంగా మనిషివి అయితే, నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, ఎవరన్నా చనిపోతేనో, ఎవరన్నా బాధలో ఉంటేనో అక్కడికి వెళ్ళి చనిపోయినోడేమో వైఎస్ఆర్సీపీ, చంపినోడేమో టీడీపీ అని మాట్లాడం కాదు. జగన్మోహన్ రెడ్డికి కలేజా ఉంటే, దమ్ముంటే, ఒంటరిగా గెలిచాను, ఒంటరిగా పోరాడాను, ముగ్గురు వచ్చి నా మీద పడ్డారు అంటున్నాడు కదా,
నీకు దమ్ముంటే అసెంబ్లీకి వచ్చి మాట్లాడు, నీ దమ్మేంటో నీ ధైర్యం ఏంటో అసెంబ్లీలో తేలిపోతుంది. ఎందుకు అసెంబ్లీ నుంచి తప్పించుకుంటున్నావు? నిన్ను ఎవరినో కొట్టారా, ఎవరినో తిట్టారా? నిలదీస్తారు. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు సత్యమైన భువనేశ్వర గారిని పట్టుకొని మీరు వంశీ మాట్లాడుతూ ఉంటే చక్కగా నవ్వుకోలేదా? జగన్మోహన్ రెడ్డి భువనేశ్వర గారిని పట్టుకొని నిండు సభలో అసెంబ్లీ సాక్షిగా వల్లభనేని వంశీ ఒక అతి పెద్ద తప్పుడు మాట మాట్లాడినప్పుడు ఆయన అందరూ ఖండించారు. వైఎస్ఆర్సీపీలో ఉన్న సామాన్య మనుషులు కూడా ఖండించారు. కాబట్టి 11 సీట్లు వచ్చినాయి. నువ్వు ఈరోజు దేనికి భయపడుతున్నావు? వాళ్ళు నీలాగా మీ ఇంట్లో ఆడవాళ్ళని అనరు. 100% మాటిస్తున్న జగన్మోహన్ రెడ్డి, మీ ఇంట్లో ఉండే ఆడవాళ్ళు కానీ మీ ఇంట్లో ఉండే పెద్ద మనుషులు కానీ ఈ కూటమి సభ్యులు ప్రముఖంగా చంద్రబాబు గారు కానీ మంగళగిరి ఎమ్మెల్యే అయినటువంటి ఐటీ మంత్రి అయినటువంటి ఎవరైతే ఉన్నారో లోకేష్ గారు కానీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు కానీ ఆడవాళ్ళ గురించి అయితే 100% నిండు సభలో తప్పుగా మాట్లాడరు. వాళ్ళు 100% నువ్వు అన్నా కూడా తిరిగి మాట. ఇంకెందుకు భయపడుతున్నావు? ఎందుకు భయపడుతున్నావు అంటే నువ్వు చేసిన అవినీతి, నీకున్న అజ్ఞానం, నువ్వు చేసిన తప్పుడు చేష్టాలు, శ్రీరెడ్డి చేత ప్రత్యేకంగా ఒక ఆడ మనిషి చేత బూతులు తిట్టించి తట్టుకొని వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, నీకు చాలామంది తెలియకపోవచ్చు, జనాలకు తెలియాలి. వర్రా రవీందర్ రెడ్డి అని ఒకడు ఉంటాడు, ఆడెవడో కాదు, భారతీ రెడ్డి పర్సనల్ సెక్రటరీ. ఇది చాలామందికి తెలియదు, దయచేసి జనాలు తెలిసేలా చేయండి. వర్రా రవీందర్ రెడ్డి అని ఉంటాడు, వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ, పిఏ. ఆ వ్యక్తి రియల్ టైం గవర్నెన్స్లో ఒక జాబ్ తీసుకొని 80,000 శాలరీ ఇప్పించి ఆ వ్యక్తి ఫేస్బుక్లో మీరు వెళ్తే అతను ఫేస్బుక్లో పెట్టిన పోస్టులు చూస్తే మీరు అందరూ బిత్తరపోతారు. చాలామందికి తెలియదు అది. నేను అవి చూపిద్దామని కూడా ప్రింట్లు తీసుకొని అవి చదివాలన్నా, ఒకవేళ మీరు తీసి ప్రచురించాలన్నా కూడా మన కళ్ళలో నీళ్ళు తిరిగిపోతాయి. అంత దారుణమైనటువంటి బూతులు ఒక వైఎస్ భారతీ రెడ్డి గారి పర్సనల్ సెక్రటరీ ఒక చిన్న పదవి తీసుకొని అతను పెట్టిన పోస్టులు కానీ మీరు ఫేస్బుక్లో చూస్తే మనం కళ్ళలో నీళ్లు వస్తాయి. మా అమ్మ సాక్షి, వెంకటేశ్వరం సాక్షిగా చెప్తున్నా. నేను వెంకటేశ్వరం అన్నానంటే నేను తప్పు చేస్తే నాశనం అయిపోతాను, ఆయనలాగా నాశనం అయిపోవాలని ధైర్యం నాకుంది.